21వ శతాబ్దంలో మనం చూసిన అతిపెద్ద వైరస్ కరోనా. ఈ వైరస్ వెలుగు చూసి 3 ఏళ్ళు అవుతున్నా ఇంకా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. చైనాలో కోవిడ్ కేసులు మరోసారి ఉద్ధృతంగా నమోదవుతున్నాయి. ఇలాంటి భయాల్లోనే ప్రపంచ మానవాళిని వెంటాడుతుంది ఓ వైరస్, అదే జాంబీ వైరస్. తెలుసు కదా, జాంబీ సినిమాల్లో ఆ వైరస్ సోకిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారో. వాతావరణ మార్పుల కారణంగా వేల ఏళ్ల నాటి వైరస్లు కూడా మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉందా, మానవ మనుగడకు ఇవి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. రష్యా, ఫ్రాన్స్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు సైబీరియాలోని మంచు సరస్సులో అట్టడుగున పొరల్లో నిద్రాణంగా ఉన్న సుమారు 48,500 ఏళ్ల నాటి వైరస్ను కనుగొన్నారు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందులో 13 రకాల వైరస్లను వారు గుర్తించారు. వీటిని జాంబీ వైరస్లుగా తెలిపారు. గడ్డగట్టిన మంచులో అన్ని వేల సంవత్సరాల నుంచి సజీవంగా ఉన్న ఈ వైరస్లు మరో జీవికి సోకే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. ప్రస్తుతానికైతే ఇవి అంత ప్రమాదకరం కావని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ నిద్రాణమైన వైరస్లు సజీవంగా ఉండడం మాత్రం మానవాళికి ఓ హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్ పెరిగి పురాతన మంచు పర్వతాలు కరిగి పూర్వంలో వచ్చిన వైరస్లు మళ్ళీ మానవాళిపై దండయాత్ర చేయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. కావున గ్లోబల్ వార్మింగ్తో వైరస్లకు ఊతమిచ్చే ఆ పనిని మనం ఆపేద్దాం. లేకపోతే ఒక్కసారి ఊహించుకోండి, కరోనా వైరస్ కాబట్టి మనం ఐసోలేషన్లో ఉన్నాం, మాస్కు ధరిస్తూ ఎలాగోలా బతికేస్తున్నాం. అదే జాంబీ వైరస్ సోకితే సినిమాల్లో చూపించినట్లు ఒకరిపై ఒకరు పడటమే కాదు, అంతకు మించిన విధ్వంసం జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా జాంబీ వైరస్ ఉనికిని శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. కానీ అవి ఇప్పట్లో మానవులకి సోకే ప్రమాదం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జాంబీ వైరస్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.